ఎవరు నువ్వు? దారి తప్పి ఇటొచ్చావా? భయపడకు, నేను నిన్ను ఏ విధంగా బాధ పెట్టను. నా దగ్గరికి రా. బాగా భయపడుతోంది కాలియా. భీముని మాత్రమే తన ఫ్రెండ్ అనుకుంటుంది. దానికి ఆకలేస్తున్నట్టుంది. అది దేన్నో తలుచుకొని బాధపడుతోంది. ఏమైంది? నువ్వు దిగులు పడకు మృగరాజా, మేము నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళి చేరుస్తాం. అది నీ వల్ల అయ్యే పని కాదు. నీకు మాట్లాడడం వచ్చా? నా పేరు వీవు. మా అమ్మ ఎవరితోనూ మాట్లాడుతని చెప్పింది, ఎగరొద్దని చెప్పింది, గొడవ చేయొద్దని చెప్పింది. అమ్మ మాట వినండే బాగుండేది. ఒక మంచి బాబులాగా మా భీమ్ కూడా వాళ్ళ అమ్మ మాట వింటాడట. ఏంటి మీ భీమా? అవును, నా సూపర్ హీరో చోటా భీమ్. అంటే నువ్వు ఇంతవరకు మీ భీమ్ ని కలవలేదా? అయితే ఇప్పుడు కలువు. నిజంగా నువ్వే చోటా భీమ్ వా? వీవు, మీ అమ్మ ఎక్కడున్నారో వెతకడానికి మేము నీకు సాయం చేస్తాం. ఒకసారి బాగా గుర్తు తెచ్చుకో, మీరుండేది ఎక్కడా? నేను మా అమ్మ ఏమందంటే, ఒకవేళ నన్ను తప్పిపోతే ఎక్కడికొచ్చి కలవమంటే? ఎక్కడ కలవమన్నారు? ఆకాశవనంలో. తప్పిపోతే నన్ను ఆకాశవనానికి రమ్మంది. ఆకాశవనమా? డోలక్పూర్ వనం దాటి వెళితే ఆ వనం వస్తుంది. నేను అడవి గురించి విన్నాను. ఆకాశవనానికి మనం ఇంకాస్త దూరం వెళ్ళాలి. మీ ఇల్లు అదే గుహ ఎక్కడుంది వీవు? ఏడవకు వీవు, త్వరలోనే మీ అమ్మ దగ్గరికి చేరుస్తాం. భీమ్, నువ్వు కాపాడింది నా బిడ్డను మాత్రమే కాదు, ఆకాశవనానికి కాబోయే రాజును కూడా. ఒకవేళ భవిష్యత్తులో మీకెప్పుడైనా మా సాయం అవసరమైతే నిస్సంకోచంగా అడగండి. వీవు, ఇవాళ నుంచి నువ్వు ఒక మంచి అబ్బాయిగా ఉండాలి. అలాగే మీ అమ్మ మాట కూడా వినాలి, సరేనా? సరే, మా సూపర్ హీరో విన్నట్టే వింటాను. భీమ్, నేను కబురు పెట్టగానే వచ్చినందుకు సంతోషంగా ఉంది. నీకు హృదయాల రాజుగారు గుర్తున్నారా? ఒకసారి నువ్వు ఇందుమతి ఆయన్ని కలుసుకున్నారు కదా? గుర్తున్నారు. ఆ రాజుగారికి ఇప్పుడు నీ సహాయం కావలసి వచ్చింది భీమ్. పగిడి నగరంలో ఉన్న ఓ బందిపోటు అక్కడున్న ఓ నదిని ఆక్రమించుకున్నాడట. మీరు దిగులు పడకండి మహారాజా, మేము వెంటనే పగిడి నగరానికి బయలుదేరుతాం. మీరు అక్కడికి వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేశాను. ఓ బలి బలి. మనం పగిడి నగరానికి చేరుకున్నాం. అరే భీమ్, ఎలా ఉన్నావు? అరే, చుట్కీ కూడా వచ్చిందా? ఇది సరదాగా ఉంది. భీమ్, నేను కబురు పెట్టగానే వచ్చినందుకు చాలా సంతోషం. ఆ బందిపోటు షేర్ సింగ్ ప్రజలందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. లలన్, మమ్మల్ని వెంటనే ఆ నది దగ్గరికి తీసుకువెళ్ళు. ఆ షేర్ సింగ్ ఎలా అడ్డుకుంటాడో నేను చూస్తాను. ఆ బందిపోటు షేర్ సింగ్ ఉన్నాడే, ఇక్కడున్న పెద్ద పెద్ద బండరాళ్లతో ఈ నదిని బంధించేశాడు.
మర్యాదగా లొంగిపోండి. మరి నాయన ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మనం ఇప్పుడు ఆ షేర్ సింగ్ నే కలుసుకుందా. అరే ఏంటిది, ఈ రాజ్యానికి రాజకుమారుడు నన్ను చూడడానికి ఇంత దూరం వచ్చాడా? షేర్ సింగ్, మర్యాదగా నదిని తెరువు. లేదంటే? లేదంటే ఏం చేస్తావు? మేమందరం కలిసి నీకు తగిన గుణపాఠం నేర్పాల్సి ఉంటుంది. చూడండి, మీరు చిన్న పిల్లలు కాబట్టి నేను కూడా మీతో కలిసి చిన్న పిల్లాడిలా ఆటలాడుకుంటా. నన్ను ఓడించారంటే నేను నదికి అడ్డంగా ఉన్న రాళ్లను తొలగిస్తాను, నది మీదవుతుంది. ఒకవేళ మీరు గనక ఓడిపోయారంటే మీరందరూ నాకు శాశ్వతంగా పనివాళ్లుగా ఉండాలి. అయితే సరే, ఇప్పుడు మేమేం చేయాలో నువ్వే చెప్పు. సరే, మొదటిదేంటంటే మీలో ఇద్దరు నా మనుషులిద్దరితో పోటీ పడాలి. అందులో మీరు మా వాళ్ళకన్నా ఎక్కువగా పరాటాలు తినాలి. అసలు నువ్వేమంటున్నావు? నేను ఒప్పుకుంటాను, అన్ని పరాటాలని నేను ఒక్కనే తింటాను. తిను కాలియా, అన్నిటినీ తినాలి. అరే పిల్లలు, మీ పొట్ట చాలా చిన్నది, ఇన్ని పరాటాలు ఎలా తింటారు? చిన్న చిన్న ముక్కలు చేసుకుని తినే కాలియా, అప్పుడే త్వరగా అవుతుంది. ఎలా చూస్తున్నావు, ఇందులో ఎవరు గెలిచారు? గురుగారు, ఈ పోటీలో ఆ పిల్లలే గెలిచారు. అది ఎలా సాధ్యం? వాళ్ళు ఎలా గెలిచారు? గురుగారు, విషయం ఏంటంటే మన వాళ్ళలో ఒకరు మాత్రమే పరాటాలు తినగలిగారు, కానీ అటువైపు ఆ ఇద్దరు పిల్లలు మాత్రమే మన వాళ్ళకన్నా ఎక్కువ పరాటాలు తినగలిగారు. అయితే సరే, ఇందులో మీరే గెలిచారు. ఏమంటావు, చెప్పినట్టే నేను నదిని తేర్చేశాను. ఇప్పుడు నేను అసలైన పంజాబీనే కదా, నేను అబద్ధం చెప్పానా? లేదు 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 లేదు. అరే, నేను మిమ్మల్ని ఏమైనా అడిగానా? ఈ తెలివైన కుర్రాన్ని అడిగాను.